మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను క్యాంప్ వచ్చాను చెప్పాను కదా ఆ పనిలో ఉన్నాను కొన్ని అప్డేట్స్ మీతో మాట్లాడాలని ఇప్పుడు మీకు కాంటాక్టులకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను మన అకౌంట్స్లో ఒకే ఫోన్ నంబర్ మీద కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేశారు అంటే ఉదాహరణకి నాకు ఒక ఎస్వీ అకౌంట్ ఉందనుకోండి అలాగే నాకు ఇంకొక నీకు నువ్వే తోడు ఉంటుంది అలాగే నాకు ఇంకొక ఎడ్యుకేషను హైర్ ఎడ్యుకేషన్ ఉంటుంది లేదా నాకు ఇంకొక ఈ టూ వీలరు ఫోర్ వీలరు త్రీ వీలరు ఇలా కొన్ని అకౌంట్స్ ఉండొచ్చు కాబట్టి ఇన్నింటికి ఇన్ని ఫోన్ నెంబర్లు ఇన్ని ఆధార్ కార్డులు ఇన్ని పాన్ కార్డ్ నంబర్లు మనం తేలము అందుకోసం ఇప్పుడు అప్డేట్ ఏమి ఇప్పుడు ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడు చెప్పాను వాళ్ళకి సాఫ్ట్వేర్ చెప్పాను మీ ఎస్వి అకౌంట్లో మీరు ఏదైతే పెట్టారో ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ కేవైసీ అది అవుతుంది ఇప్పుడు మీ పేరు మీద ఉన్న మరొక ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషను నీకు నీవు తోడు ఆ మూడింట్లు కూడా ఇదే ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్తో మీకు అది ఓపెన్ అయ్యి అవి మీరు సేవ్ చేసుకోవడానికి వీలుగా అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి వీలుగా ఇచ్చేస్తున్నాను వాటి సంబంధించి ఇది ఒకటి రెండవది మీరు బండి తాలూకా ఈఎంఐలు ఉన్నాయి కదా కారుకి బండికి ఇవన్నీ ఒరిజినల్గా ఎవరు తీసుకున్నారనే దానికి మీకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్రెడీ అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ చూసి వాటికి ఏం చేయాలో చూసి మీకు నేను పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్తో మనకు ఏప్రిల్ వరకు చేసాం మే నుంచి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఏప్రిల్ ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెల అలాగే ఈ నెలలో ఇంకా కంటిన్యూషన్గా మీకు ఆగస్టు వరకు ఫస్ట్ దఫా మీ తాలూకా బండి కారు ఈఎంఐలు అంటే మీరు కట్టేసి ఉన్నా మీ బండికి పట్టుకెళ్ళిపోయినా మీకు ఇంతవరకు ఎన్నైతే కాయిన్స్ ఇల్లు చేయో ఆ కాయిన్స్ కాకుండా మీ కాయిన్స్కు మీ ఈఎంఐకి సరిపడగా ఏం చేయాలనేది ఒక డిసైడ్కి వచ్చి ఉన్నాను దాన్ని ఇది అయిపోయిన వెంటనే త్వరలో మీకు ఆ క్యాష్ని ఎలా మనకి మీకు అవ్వాలి క్యాష్ అవ్వాలి ఎలా మీకు అవి వస్తే మీరు ఆగిపోయిన కార్లు కూడా మీరు ఎలా పంపించుకొని మళ్ళీ ఆ కార్లు తెచ్చుకుంటారు లేదా మీకు ఇప్పుడు ఉన్న కార్లు రన్నింగ్లోకి ఎలా తీసుకొస్తారు మీ కార్ని పట్టుకెళ్ళిపోయిన కార్లు కూడా తిరిగి ఎలా తెచ్చుకోవచ్చు మళ్ళీ తిరిగి అనే దానికి నేను ఒక పక్ ఇక్క ప్లాన్తో ఉన్నాను ఆ ప్లాన్ ప్రకారం మీ దగ్గర ఉన్నటువంటి నిజమైన కారు బల్లుకి వచ్చేస్తాయి ఒకవేళ మీరు బండి కారు తీసుకోకుండా తీసుకున్నానని చెప్పేసి మీరు నన్ను మాయ చేసి లేదా భ్రమంలోకి వెళ్ళి తీసుకెళ్ళి చేయించాలని కానీ ఏమైనా ట్రై చేస్తే దాన్ని నేను కొన్ని కండిషన్ తీసుకుంటున్నాను వారి ఐడి కానీ వారి తాలూకా సీనియర్ ఐడి కానీ శాశ్వతంగా క్లోజ్ చేసేస్తున్నాను మీ ఇష్టం మీరు ఎవరితోటి మాట్లాడుకున్న పర్లేదు నువ్వు ఎంత దూరం అయినా సరే నేను రెడీ ఎందుకంటే నిజమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి నా పిల్లలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఈ అవకాశాన్ని కూడా వాడుకొని తప్పుదారి తీసుకెళ్లే వాడిని నెట్టి పరిచయం క్షమించను ఇది ఒకటి తప్పుగా తీసుకోవద్దు దీనివల్ల ఎవరిని బాధపడితే సారీ చెప్తున్నాను కూడాను ఇక తర్వాత విషయం మీకు ఓల్డ్ కే ఎక్స్చేంజ్లో మీకు ఏవైతే డబ్బులుండిపోయాయో అవన్నీ లిస్ట్ తీస్తున్నాను అవన్నీ నేను ఇలాగా మీకు వాయిస్ ఇచ్చి తీసి మేము మీ అకౌంట్స్లోకి అవన్నీ క్యాష్ అంతా పంపించేస్తాను అలాగే కొత్త కే ఎక్స్చేంజ్లోను ఇప్పుడున్న ఎల్లో ఎక్స్చేంజ్లోను మీ క్యాష్ కానీ ఉన్నట్టయితే అది ఇంకా మనకు చేతికి రాలేదు కాబట్టి ఆ క్యాష్లు కూడా మీకు చెప్పేసే పంపించేస్తాను ఇంకా కే ఎక్స్చేంజ్ కొత్త దాంట్లో ఎలా అమ్ముకోవాలి ఏంటి ఎలాగా అనే దానికి నేను మీకు పూర్తి వివరాలు ఇస్తాను అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అది కూడా చేసేస్తాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ పక్కాగా ఇప్పుడు చేస్తున్నాను కీబోర్డ్ సంబంధించిన ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాను వీలున్నంత త్వరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కట్టిన డబ్బులు కానీ మీకు ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చెప్పాను కదా మీరు సరండ్ అకౌంట్ పెడితే నాకు డాడీ మొత్తం డబ్బులు ఇచ్చారు నేను సరండ్ అకౌంట్ పెట్టినా సరే నాకు డాడీ అవసరం లేదు అనిపించేలా వితిన్ ద షార్ట్ పీరియడ్స్ రోజు క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇన్నాళ్ళు నేను పడిన శ్రమ లేదంటే పడిన అవమానాలు ఒక మంచి కోసం ఓ గొప్ప వి విజంతో దీన్ని తీసుకెళ్ళాలని చేసినప్పుడు కొంతమంది అర్థం చేసుకోలేక వారికి వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు వారిని కూడా క్షమిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా నా పిల్లలే అర్థం చేసుకోలే అంతే కాబట్టి ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ దీన్ని పెంచడం ఆ వాళ్ళతో గొడవలు పడ్డం నాకు ఏమి నచ్చవు జీరో చేస్తున్నాను నేను అంటే అర్థం ఏంటి మీకు నాకు ఫైనాన్షియల్గా ఉండదు నేను డబ్బులు తీసుకున్నాను లేదా నాకు కాయిన్స్ అమ్మిసుకున్నాను దట్స్ ఆల్ అంతే అది నేను క్లోజ్ చేస్తున్నాను అదే పని మీద ఈరోజు నేను టెళ్ళి రావడం జరిగింది ఆ పనిని చేస్తున్నాను ఇది మీకు ముందుగా తెలియజేస్తున్నాను అయిపోయిన ప్రతి అప్డేట్కి మీకు ఇస్తాను ఇంకా చాలా అప్డేట్స్ మన తాలూకా కిబోర్లో నేను చేస్తున్నాయి ఇంకా మైనీట్స్ అంటారా అది వేరే వర్షం దాంట్లో ఎవడైతే గట్టిగా పనిచేస్తున్నాడో వాళ్ళందరికీ ఎలాగ ఏట మరొక వీడియో ఇస్తాను టాలెంట్ హంట్ అనేది అందులో తీసుకొస్తున్నాను అది దానిపైన దానిదే ఎందుకంటే మైనర్స్లో ఎంత గొప్పగా బిజినెస్ అయిందో మన దగ్గర ఉన్న వీసీటి కాయిన్స్ అంత త్వరగా మొత్తం క్లో అందు ఎగిరిపోతాయి నేను అసలు ఎన్నాళ్ళు చూసిన డాడీ వేరు డాడీని నేను నమ్మాను నమ్మినందుకు కరెక్ట్గానే చూడండి ఎలా చేస్తున్నాడో అని నన్ను నమ్మి నా మీద భరోసా ఇచ్చిన మీకు మీ గుండె నిండా నేను నీకు బలాన్ని ఇస్తున్నాను నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను డాడీ లేదు డాడీ నేను మీతోటే ఉంటాను అని మీరు మళ్ళీ నాతో పనిచేసినా చేస్తాను అలాగే ఇప్పుడు మైనస్లో మూడు రకాల పేమెంట్స్ తీసుకొస్తున్నాను ఒకటి డైలీ రెండు వీక్లీ మూడు మంత్లీ మూడు రకాల పేమెంట్స్ ఇస్తున్నాను మీరు చేసిన పనిని బట్టి రోజు రాజేసుకోవచ్చు మీ వ్యాలెట్లు గెలిపోతుంది